దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. ప్రార్థన. ప్రభువా, వాక్యం అనేది మేము ఈ వారము కొద్ది నిమిషాలు నీ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మాట్లాడుకుని పోతుండగా నీ గొప్ప సహాయం ద్వారా ఆదరణ పొందుకునే భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో దాసులారా, యథార్థమైన హృదయము గలవారై. మొదటి మాట. రెండవది, మనుషులను సంతోషపెట్టినట్లు కాక. మూడవది, కంటికి కనబడవలనని కాక. నాలుగవది, దేవుని యొక్క చిత్తమును మనోపూర్వకముగా ఎరిగిన వారమై. కింద వచనంలో దేవునికి పక్షపాతము లేదు, ఎరిగిన వారే బెదిరించటం మాని. ఈ పదాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, మీరు ఏవైతే చూశారో, ఏవైతే తెలుసుకున్నారో వాటినే మీరు ఏం చేయమన్నారు, దేవుడు ప్రకటించమని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అనుభవపూర్వకమైనవి మీరు ఏవైతే చూశారో మీ కంటితో, వీటి గురించే మీరు వెళ్ళిన చోటల్లో ప్రకటించండి. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఏ మాటలు అయితే దేవుని మాటలు వింటున్నామో అవి మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని నామములో మనం సాధకం చేసుకోవాలి. సాధకము, సాధన అంటారు. ప్రతి దినము గడిచిన వారము కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. గడిచిన వారం ఏ విషయం మీద మాట్లాడుకున్నామో ఎవరైనా చెప్పగలరా? మాకెందుకు గుర్తుంటాయి అయ్యగారు అవన్నీ? ఆదివారం క్రైస్తవులం కదా, మాకెందుకు గుర్తుంటాయి? రెండు విషయాలు. పేతురు గురించి, యేసుప్రభు వారు మొదటిగా పిలిచినప్పుడు వారి పరిస్థితి, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ చేపలు, ఇప్పుడు వచ్చినాయి అయ్యగారు గుర్తొచ్చినాయి. ధోనిని కొంచెం లోతుగా నడిపించండి. అసలు మేము ఉందే లోతైన అనుభవంలో అయితే సరే. ఏవైతే మీరు చూచారో, ఏవైతే విన్నారో, ఏవైతే కన్నారో, ఏవైతే నేర్చుకున్నారో వాటిని మీరు ప్రకటించండి. అంటే యేసుప్రభు వారిని వారిని ఎలాగో అనుభవము ద్వారా ఆత్మకార్యాలు కనపరచడాన్ని బట్టి వారి హృదయంలో నింపి పంపారో, రేపటి రోజున నిత్య రాజ్యంలో నివసించబోయే మనం కూడా దేవుని యొక్క విషయాలు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి దేవుడు ముందుగా మానవునిలో ఎంచుకున్న భాగం ఏంటయ్యా అంటే, మానవుల్లో ఎంచుకున్నది ఏమిటయ్యా అంటే పార్ట్ ఏమిటయ్యా అంటే హృదయము. అందుకనే యేసుప్రభు వారు ఎక్కడ నిలబడి తలుపు తడుతున్నారు? హృదయము.
హృదయము ఒక భవనంలాగా మనం ఎంచుకుందాం, లేదా ఒక బుట్టలాగా ఎంచుకుందాం. బాస్కెట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక బుట్ట తీసుకుని వెళ్ళామనుకోండి, దానిలో ఎన్నెన్నో వస్తువులు వేసుకొని రావడానికి మనకు ఆ బుట్ట బాస్కెట్ ఉపయోగపడుతుంది. హృదయం అనే ఒక భాగాన్ని దేవుడు ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హృదయాన్ని ఎంచుకున్న తర్వాత దేవుడు మిగతాయన్నీ చెప్పారు. నీ కన్ను జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, ఇంకా నీ యోచనలు జాగ్రత్త, ఇంకా మిగతాయన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా మిగ తర్వాత చెప్పారు. ముందుగా ఎంచుకుంది ఏమిటయ్యా అంటే ప్రభువు హృదయము. అందుకని మత్తయి సువార్తల ప్రభు పలికిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంతకుముందు మనము విని ఉన్నాము, హృదయము ఘోరమైన వ్యాధిగా. అదేంటండి అసలు, నాకు అదే ఆలోచన వస్తుంది. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారనే వాక్యం ఉంది, మళ్ళీ హృదయానికి వ్యాధి ఏంటి? ఇది ఇంకా బాగా లోతులో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. హృదయానికి ఒక ప్రత్యేకత, ఇంకొక మాట రాయబడి ఉంది, ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ఏంటండి? లోయ చీకటి, లోయ చీకటి. దేవుడు ఏదైతే భయంకరమైందో, ఏదైతే లోతైనదో, ఏదైతే చీకటైనదో, దానిని ప్రభు ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ నిలబడి యేసయ్య ఏం చేస్తున్నారంటే తలుపు తడుతున్నారు. ఎవరు తలుపు తీస్తారా? నేను వారిలోనికి వస్తాను. హృదయం దగ్గరే నిలబడ్డారు ప్రభువు. ఎవరైతే ఆ హృదయపు తలుపులు తెరుస్తారో వారిలోనికి ప్రభువు వస్తారు. తెరవకుండా తెరవము. మనం ప్రార్థన చేస్తాం, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ప్రార్థన అయిన తర్వాత మరలా ఏంటి ఏంటండి? ఇంతకుముందు తేలుగుట్టిన వారు ప్రార్థన చేయమని వచ్చేవారు మన దగ్గరికి. వచ్చినప్పుడు పెద్దయ్య గారు అంతరాలు ఏమైనా ఉన్నాయా అని అడిగేవారు. అంతరాలు ఏమైనా ఉన్నాయా, బీడీలు చుట్టలు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అంటే వాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి, అవి ఆ దినాల్లో ఆ రోడ్డు కొంచెం చిన్నది, ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ ఒక దగ్గర తెలిసిన గానుగ చెట్లు ఉండేవి, రెండు గానుగ చెట్లు, వాటి మధ్యలో పెట్టడము మళ్ళీ తప్పిపోకుండా. ఆ చీకట్లో చీకట్లో వచ్చేవారు మళ్ళీ, ఏ పదింటికో ఇంత కాంతి కూడా లేదు, వెలుగులు లేవు, అద్దెనాల్లో ఇన్ని వీధి లైట్లు లేవు, ఎక్కడో రోడ్డు మీద లైట్లు వెలుగుతూ ఉండేవి. వచ్చి ఎక్కడో దాచి వచ్చేవారు ఆ అంతరాలు అవన్నీ కూడా. ప్రార్థన చేసిన తర్వాత ఆ తేలుగుట్టిని నొప్పి తగ్గిపోయిన తర్వాత మరలా వెళుతూ వెళుతూ ఏం చేసేవారు, ఆ అంతరాలను అవి తీసుకుని వెళ్ళేవారు. ఒకవేళ చీకట్లో కనబడకపోతే ఏం చేసేవారు, మరలా ఉదయాన్నే వచ్చి ఎక్కడో సైకిల్ పెట్టి ఇదంతా తచ్చాడుతూ ఉండేవారు. మిగతా ప్రక్కన వచ్చిన వారు వాటిని తీసుకొని వెళ్ళడానికి. కానీ యేసయ్య నీలో నాలో ఏమి చూస్తున్నారయ్యా అంటే, ఆ హృదయము పరిశుద్ధమైనదిగా మార్పు చెందాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే కీర్తన 8వ అధ్యాయంలో మనుష్యులను దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలు దేవుడు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. తన పోలికలో చేసుకున్నప్పటికీ కూడా పోలిక ప్రభువుదే, కానీ ఆత్మ సంబంధంగా ఆ పోలిక చేర్చబడింది. అంటే దేవుని యొక్క సారూప్యత మనలో పోయింది. ఎక్కడ పోయింది? ప్రసంగి 7 చివరి వాక్యము, 29వ వాక్యంలో. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి సలోమోను అంటున్నారు, ఇది ఒకటి నేను గ్రహించాను, ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు తన సారూప్యములోనికి సారూప్యత మనకి ఇచ్చినప్పుడు, తన రూపాన్ని మనకి ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటయ్యా అంటే యథార్థవంతులము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పరు మీరు ఎవరో, ఆ మాట పలకడానికి ధైర్యం చాలట్లా. మనందరం ఎవరండి?
యథార్థవంతులం. దేవునికి స్తోత్రం. అందుకనే మనమంట మన పొరుగు వానితో ఎప్పుడు ఏం మాట్లాడాలి అంటే సత్యమే మాట్లాడాలి. అందుకే మహాత్మా గాంధీ గారు అంటారు, సత్యమేవే జైతే ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది. నిజం నిప్పు లాంటిది అంటారు కొంతమంది, నిజం నిలకడమే తెలుస్తుంది అని అంటారు కొన్ని సామెతలు. కానీ పౌలు గారు అంటారు తమ పొరుగు వానితో ఏం మాట్లాడాలి మనము, సత్యము ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా పలకాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యథార్థమైంది పలకకపోతే మరింకోటి పలకాలి, ఏంటంటే అబద్ధం అసత్యం పలకాలి. ఒక అసత్యాన్ని ఒక సత్యాన్ని అంటారు కదా, 100 అసత్యాలు మాట్లాడినా కానీ సత్యము చేయలేమంట. సత్యం ఒకటే ఉంటుందంట, అబద్ధాలు ఎన్నో ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అటువంటి మానవ హృదయంలో మొదటిగా దేవుడు మనలో ఆశపడింది ఏమిటంటే యథార్థమైనటువంటి హృదయము. దేవునికి స్తోత్రం. యథార్థత ఎన్నెన్నో ఉన్నాయి. హృదయము ఎన్నో అంటే హృదయము ఒక ఇంట్లో అల్మర్లో మనం ఎన్నెన్నో వస్తువులు పెడతాం కదా, హృదయంలో కూడా ఎన్నో పెట్టవచ్చు. కానీ దేవుడు మొదటగా ఉంచిన ఏమిటయ్యా అంటే యథార్థత. అందుకని కీర్తనలో రాయబడి ఉంది, హృదయ శుద్ధిని ప్రేమించచ్చు. శాంతులు హృదయ శుద్ధిని ప్రేమించవచ్చు, దయగలిగిన మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఏముండాలి మనలో? హృదయ శుద్ధి. యేసు ప్రభువు మత్తయి సువార్తలో ఏమన్నారు? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూస్తారు, రాజు స్నేహితుడు అవుతారు, ప్రభువుతో గొప్ప సహవాసము, దేవునితో సహవాసము. ఎవరైతే ఈ దేహము ధరించినప్పుడు దేవునితో ఒక మంచి సహవాసాన్ని ఏర్పరచుకుంటారో వారు నిశ్చయముగా దేవుని రాజ్యంలో ఏమవుతారు? ప్రత్యక్షమవుతారు. దేవునికి స్తోత్రం. లాజరు గురించి మనందరికీ బాగా తెలుసు, ఇప్పుడు సందర్భం కాదు. లాజరు గురించి రాయబడింది ఏంటంటే దరిద్రుడు అని రాయబడింది. లాజరు ఎవరండి? దరిద్రుడు. ఆయన స్థితి ఏమిటయ్యా అంటే అబ్రహాము రొమ్మున. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే వస్తువులు, ఈవులు, ధనము, సంపన్న స్థితి అబ్రహాము రొమ్మున ఆనుకునే విధముగా మనలను చేయదు. దేవునితో ఒక గొప్ప సహవాసము, దేవునితో జీవించటము మనము నేర్చుకుంటే దేవునితో రేపటి రోజున మనము ప్రత్యక్షతలో పాల్గొనవచ్చు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన రాజ్యంలో కూడా కాదు, ఆయన బోర ఊదినప్పుడు, కడబుర శబ్దము వినినప్పుడు ఆయనతో కూడా దేవుని మహిమలో మనము కొనిపబడతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే మానవ యొక్క హృదయము చంచలమైంది. ఎలాంటిదండి? చంచలం, చంచలత్వము. అందుకనే పౌలు గారు అంటారు మీలో ఏ చంచలత్వమైన గమనగమనమైన ఏయి కూడా దేవుని రాజ్యం నుండి మిమ్మల్ని వేరుపరచనే వేరుపరచకూడదు. చంచలత్వము పెద్దయ్య గారు అంటూ ఉండేవారు. ఈ చంచల మనసు ఉన్నోళ్ళు ఎవరైనా నిలకడలేని వారిని చూసినప్పుడు దేవుని సేవకులు ఒక మాట చెప్పేవారు, ఈ చంచల స్వభావం ఉన్నవాళ్ళు ఆశపడతారు కానీ దేవునిలో వాళ్ళకి ఏది దొరకదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చంచల మనసు. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే పాటలు పాడాలి, వాక్యం వినాలి, దేవుని కొరకు జీవించాలి అని ఇక్కడ నిర్ణయం తీసుకుంటాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇప్పుడు పోస్టర్లు తక్కువ అయిపోయినాయి, ఫ్లెక్సీలు వచ్చాయి. ఇంతకుముందు పోస్టర్లు ఉండేవి. ఈ లోక్ సంబంధం ఏదైనా చూసినప్పుడు సామెతలో రాయబడింది,
వ్యభిచారిని చూచి పాపము మానలేని కన్నులు, అటువంటి వారిని చూచినప్పుడు మన హృదయము కనుక ఇక్కడ మందిరంలో ఉన్నట్టుగా ఉండకుండా ఉంటే, అటువంటి స్థితిలో మనమంటే ప్రభువుని ఏదడిగినా కానీ ప్రభు మనకు ఇవ్వరు, ప్రభు దగ్గర ఆశపడింది మనం పొందుకోలేమని దేవుని సేవకులు చెప్తూ ఉండేవారు. అందుకనే స్థిరమైనదిగా ఉండాలి మన యొక్క హృదయము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5 రాయబడిన మాట, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనము మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని మనఃపూర్వకముగా, దేవునికి స్తోత్రం, ఉద్దేశపూర్వకముగా, హృదయపూర్వకముగా దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. నిరంతరం నీలోనే జీవించాలనే ఆశ నన్నిల, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం చప్పట్లు ఆశ నన్నిల చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయం, నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను, నన్ను నింపుచున్నావు నీరాకడలో నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు చున్నది ఆశ నన్నిల బ్రతికించు చున్నది.
వర్షపు జల్లులలో దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖన భాగంలో కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోష పెట్టువారైనట్లు ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి 23వ వచనంలో ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసిననో మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తము చేయుడి. దేవునికి స్తోత్ర. పై వాక్యములో దేవుని నిమిత్తము నీవు చేయాలి అంటే ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై. నీ హృదయంలో శుద్ధాంతకరణము కలగాలి. అంటే శుద్ధాంతకరణము అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మన హృదయంలో ఏం కోరుకుంటారయ్యా అంటే అంతరంగములో సత్యమును కోరుతారు. దేవునికి స్తోత్ర. చెప్పండి బిగ్గరగా. దేవునికి స్తోత్ర. ప్రభు ఏం కోరుతారు మనకు? అంతరంగములో సత్యం. వినాలి దేవుని మాటలు. అంతరంగములో సత్యం అది ఎలా ఉంటుందో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యులైనటువంటి కొందరు యేసు ప్రభు వారితో ఉన్నారు. యేసు ప్రభు వారు అప్పుడు ఒక గొప్ప కార్యం జరిగించారు. మృతులలో నుండి లాజర్ను తిరిగి లేపినారు. ఆయన ఇంటికి యేసు ప్రభు వారును ఆయన శిష్యులను వెళ్ళినప్పుడు లాజరు యొక్క సహోదరులు ఇద్దరున్నారు, సహోదరులు ఇద్దరున్నారు. ఒకరి పేరు మార్తా, మరొకరి పేరు మరియా. మరియా ఎక్కువగా ప్రభుని సేవిస్తూ ఉండేవారు. ఆమె ఏం చేసిందో అక్కడ మరియ మిక్కిలి విలువ గల అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. దేవునికి స్తోత్రం. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరిందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనేను. మానవ హృదయం ఎలా ఉంటుందో చూద్దాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారయ్యా అంటే ఉన్నతమైన పిలుపును దేవుడు మనల్ని పిలిచారు. చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. నాటికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంగోని ఏం చేయాలి? మొక్కలు గుచ్చుతానే ఉండాలి. అక్కడ నీరసపడితే
అమ్మో ఎన్నొందలు వచ్చా ఏడు వందలు యాభై ఎత్తయేమో బత్తాలు ఏమో తక్కువ వస్తాయేమో లేతాయి ఒకవేళ మూటలు ఎందుకు బత్తాలు వస్తాయి పోతాయిగా అక్కడ శ్రద్ధ కలిగి ఉంటాం దేవుని సన్నిధిలో. యేసుప్రభు వారు శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూద అసలు యేసుప్రభు వారు తన శిష్యుల్ని ఎందుకు పిలిచారయ్యా అంటే యేసుప్రభు వారి వలె జీవించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలిచారు? యేసుప్రభు వారి వలె జీవించడానికి. ముందు మాట్లాడుకున్నాక దేవుడే తన సారూప్యతను మనకు ఇచ్చారు, చక్కని రూపాన్ని మనకు ఇచ్చారు. అంతేనా? స్త్రీల్లో అందాన్ని ఎంత ఎంచవచ్చు కానీ పురుషుల్లో అందాన్ని ఎంచలేం. కానీ దేవుడు అందరికీ చక్కని రూపాలు ఏచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ముక్కు లేని వాళ్ళకి జుట్టు ఉండొచ్చు, జుట్టు లేని వాళ్ళకి ముక్కు కళ్ళు కళ్ళు పెద్ద ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒక అవయవం దేవుడు కరెక్ట్గా పెట్టారు. దేవునికి స్తోత్రం. సరే, ఈ ఇస్కరియోత యూద యేసుప్రభు వారి శిష్యుడు. ఈ పక్కనున్నవాడికి ఇదేం బుద్ధి అండి? అసలు యేసుప్రభు వారి కార్యాలు చేయడానికి, ఆయనలాగా జీవించడానికి, తన మహిమతో నింపడానికి కదా పిలిచింది. ఏంటి అత్తరు బుద్ధి గురించి ఆలోచన చేస్తున్నాడు? ఎప్పుడు అత్తరు బుద్ధి గురించి ఆయన ఆలోచన చేశాడు? ఆయన స్వభావం కూడా రాయబడింది, స్వభావం కూడా రాయబడింది. ఇటువంటి ఒక అనుభవం ఏమిటయ్యా అంటే, లూకాస్ వార్తలో జక్కయ్య, పొట్టి జక్కయ్య గురించి మనకు బాగా తెలుసు. అక్కడ యేసుప్రభువారి పక్కన వెళ్తే, నశించిన దాన్ని వెతికి రక్షించడం ఒక మనిషి కుమారుడు లోకానికి వస్తే, ఆ మనిషి కుమారుని ప్రక్కన తిరుగుతా, అక్కడ ప్రక్కన యేసుప్రభు ప్రక్కన ఉండేవారు అనుకుంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళ్ళినని అనుకున్నారు. చాలా సనుక్కున్నారంట. ఎందుకు మనకు సంబంధం లేని విషయాల్లో మనకు సనుగుడు? యేసైన నువ్వు ఎంతవరకు చేర్చుకున్నావు నీ హృదయంలో? అసలు ఆయనకి తలుపు తీసావా? తలుపు తీస్తే నీకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకు? తనకు పట్టని జగడం గురించి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. నీకెందుకు? అసలు నువ్వు వెలువబడిన పిలుపు ఏంటి? నీకు ఇస్తానన్నది ఏంటి? ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తారు, దేవుడు నన్ను పిలిచారండి, యాకోబును ఆశీర్వదించినట్టుగా దేవుడు నన్ను ఆశీర్వదించారు. పెద్ద గారి దగ్గరికి అనేక మంది వచ్చి చెప్పేవారు, అయ్యగారు మీ సేవ సేవ ఇది, మీరు రావాలండి బయటికి, సువార్త చెప్పాలండి బయటికి రావాలండి. అయ్యగారు ఒకటే అనేవారు, దేవుడు నాకు ఇచ్చిన నన్ను పిలిచిన పిలుపు. దేవునికి స్తోత్రం. ఆయన పిలిచిన పిలుపు ఇది, ఆత్మను తీసుకొని వస్తాను, వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకరోజు ఒక పెద్ద సేవకుడు, ఇతర దేశాలు తిరిగిన సేవకుడు కూడా పెద్దయ్య గారిని కలుసుకోవడం జరిగింది. ఇలాంటి సంభాషణ చేశారు. ఒక పదేళ్ళు గడిచిన తర్వాత దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ సేవకులు కనబడి పెద్దయ్య గారు బ్యాగ్ మోస్తానని చెప్పినాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ మాట్లాడి, ఆ తర్వాత మీ బ్యాగ్ మోస్తానయ్యా అని రెండు బ్యాగులు భుజాన్ని వేసుకొని పెద్దయ్య గారు బ్యాగులు మోసినారండ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకు? మీరు దేవుని చిత్తంలో ప్రభువు మీకు ఏదైతే ఇచ్చి ఉన్నారో దానిలో మీరు కొనసాగ. మొదట్లో ఆయన ఇంకొక రకంగా అర్థం చేసుకున్నారు. తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపు, పోయిన వారం చదువుకున్నాం మనం ఆ వాక్యాన్ని, ఈ లోకరీతిన జ్ఞానులైనను ధనవంతులైనను వాళ్ళు ఎక్కువగా పిలవబడలేదు, దేవుడు మనలను పిలిచారు. ఎలాగ ఉండడానికి? ఈయన ఎలాగ ఉండడానికి దేవుడు పిలిచారు? తీర్పు తీర్చేవారిలో ఒక న్యాయకర్తగా ఉండడానికి, ఒక న్యాయవాదిగా ఉండడానికి దేవుడు ఆయనను పిలిచారు. ఎక్కడ? తీర్పు తీర్చబోయే రోజున సింహాసనం మీద యేసుప్రభు వారితో 24 పెద్దల్లో ఒక పెద్దగా కూర్చోవడానికి దేవుడు ఈయన్ని పిలిచారు. ఈయన ఆలోచనలు ఎలా ఉన్నాయి?
అది అంతరంగంలో సత్యము దేవుడు కోరడం అంటే ఏంటి? యేసయ్య ఎలాంటి వ్యక్తి? ఆయన హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కదా. హృదయాలోచనలు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు కూడా ఇతరుల హృదయాల యొక్క యోచనలు నీవు ఎరగగలుగుతావు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇంతమంది నాలో ఒక రకమైన స్వభావం ఉండేది, అది ఇప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే అది ఒక మూర్ఖత్వం అని అర్థమవుతా ఉంది. కొన్ని విషయాల్లో దేవుని వాక్యం ఎరిగినా అనుభవించలేని మార్పు చెందాల్సిన కొన్ని గుణగణాలు మారడానికి లేదా మార్పు చెందడానికి రోజు రోజున్నర, 3 రోజులు, వారం రోజులు ఎంత తపన దేవుని సన్నిధిలో, ప్రార్థన చాప మీద, ప్రార్థన గదిలో నోరు తెరిచి మాట్లాడితే స్వచ్ఛత్వం అయిపోతుంది, సొంత ఉద్దేశాలు అయిపోతాయి. ఒకవేళ అలాంటి ఏదో అంటారు కదా, ఎలక్కాయ గొంతులో ఎలక్కాయ పడిందంటారే, ఎలక్కాయ ఏం మింగుతాం, ఎలక్కాయ ఎంతలా ఉంటుంది, పోను కొరుకు తినాలని ఎంత ఎట్టుంటుంది, అది గొంతుకి ఎలాగైనా మెత్తగా ఏది అలవాలంటుంది, ఏమైనా ఎలక్కాయ ఎంత గట్టిగా ఉంటుంది అనుకుంటారు గొంతులో ఎలక్కాయ అని. ఆ ఎలక్కాయలో గుజ్జు లేకపోతే ఊరికిన సతికిపోతుంది. అలాంటి ఎలక్కాయలు కొన్ని కొన్ని ఎదురైనప్పుడు, మన గొంతులో పడినప్పుడు, ఎంత పెద్ద ఎలక్కాయలైనా కానివ్వండి, దేవుని సన్నిధిలో వాటి విషయమే దేవునితో కనిపెట్టి దేవుని దగ్గర అడిగి మార్పు చెందడం తప్ప, కానీ పెద్దయ్య గారు తన ఆత్మీయాత్రలో ఏ రోజున నన్ను ఒక అనలేదు, ఎంత బుద్ధిహీనముగా వ్యతిరేకముగా దేవునికి యోగ్యమైన ఆలోచనలు లేనప్పుడు సేవకులు నోరు తెరిచి అనని మాట ఏంటయ్యా అంటే, నా తర్వాత నీకు అర్థమవుద్ది అనే మాట కూడా దేవుని సేవకులు పలకలేదు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇప్పుడు మన మాట వినకపోతే మనం ఏమంటాం, తర్వాత తెలుసుద్దిలే, తర్వాత తెలుసుద్దిలే అని మనం తృప్తి పడతాం. ఏమంట, నీకు తర్వాత అర్థమవుద్దిలే, ఇప్పుడు అర్థం కాదు అని చెప్పి మనం గుణపడతాం. కానీ దేవుని సేవకులు ఆ మాట కూడా, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. అంటే దేవుళ్ళు ఎలాగ నడవడం నేర్చుకున్నారు, ఇతరులను తృణీకరించలేదు. తృణీకరింపబడిన వారి కొరకే తన సేవకులను ఏర్పరచుకున్నారు. బాధపడేవారి కొరకు, దుఃఖంలో ఉన్నవారి కొరకు, బాధల్లో ఉన్నవారి కొరకు దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని పరిచర్యలో వాడుకున్నారు. మనమే మన పిల్లల్ని ఒక్కొక్కసారి అంట, రే ఎన్ని మాటలు అంటామో, ఒక తల్లి చెప్పేదండి, డబ్బులు దొంగిలించాడండి, పిల్లలంటే సహజంగా రూపాయి 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కామన్. ఎందుకంటే మనం ఇస్తే వాళ్ళు దొంగతనాలు ఎందుకు చేస్తారు, మనం ఇస్తే దొంగతనాలు చేస్తారా, చేయరు, మనం ఏం కొనిపెట్టాం కదా. ఈ మధ్య నా చిన్న కొడుకు ఎక్కడో పెళ్ళికి వెళ్తే ఎక్కడో బ్యాడ్ ప్లే చేస్తే కొంత ద్రవ్యం వచ్చింది, వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎందుకు నిద్రపోని ఎత్తాడు, డాడీ డబ్బులు వచ్చాయి. మనం ఊరుకుంటాం, ఆ పిల్లల దగ్గర తీసుకుంటాం కదా, డాడీ నా డబ్బులు ఏంటి, పప్పులు కొనుక్కోవాలి ఇప్పుడు, వారు బాబు ఈ డబ్బులు కనుక నా దగ్గర ఉంటే నువ్వు నన్ను ఇంకెంతకంటే ఎక్కువ గలిబిలు చేసేటట్టున్నావు. చక్కగా వెళ్ళాడు మార్కెట్లోకి, ఏమేమి అవసరం మొత్తం కొనుక్కున్నాడు, మొత్తం కొనుక్కొని డబ్బులన్నీ అవజేశాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ తర్వాత ఏ ఇబ్బంది లేదు, అదేదో దొంగిలించాడు. దొంగిలిస్తే ఆ తల్లి అంటుంది, రై లారీ కింద పడి చావరా, పోయే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పోనీరాదు. ఎందుకన్నా మా మాట, దుఃఖకరమైన విషయం ఏంటంటే నిజంగానే ఆ పిల్లవాడు అనుమానాస్పదంగా ఒక ప్రమాదం ద్వారా మరణించాడు. ఏంటి అసలు అది, నీ నోటికి ఎంతలా మాట వస్తే అంతలా మాట అనేయటమే. అందుకని హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుద్ది,
ఒకసారి నోట్లో నుంచి ఇంత పెద్ద మాట రాగానే ఎదుటోళ్ళు అంటారు, భరించలేక నీ నోట్లో పురుగులు వాడా. విన్నారా ఈ మాట? నీ నోట్లో పురుగులు వాడా. పురుగులు ఎప్పుడు పడతాయి? మనిషికి చనిపోయిన తర్వాత. అంటే నువ్వు తొందరగా వాళ్ళన్నదే భయంకరమైన మాట అయితే నోట్లో నుంచి అవతలన్న విన్న మనం ఏం చేస్తున్నా? కొంతమంది అంటారు నువ్వు నాశనం గాను, నాశనం అనే పదం ఆదికాండంలో సుద్దమగుమ్మర పట్టణాలు దేవుడు ఏం చేశారు, హిరోషియా నాగసాకిలపై పడిన బాంబులు అనుబాంబు పచ్చగట్టు కూడా మొలవకుండా అనేక మంది ఎంతమంది చనిపోయారు అప్పుడు, కోటి మంది పైన చనిపోయారు. అట్లాంటివి పడ్డప్పుడు నాశనం అనేది అప్పుడు సంభవిస్తుంది. దేవుడు అందుకనే మన నోట్లో, అందుకనే తీపి జలమును ఒక చలపు నుంచి ఊరే అవకాశం ఏమాత్రం కూడా లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు వారు అంటారు ఒక మాట, ఇదిగో మీ హృదయము అజితేంద్రియత్వముతోనూ దోపుతోనూ నింపబడింది. అజితేంద్రియత్వముతోనూ దోపుతోనూ ఆ హృదయాలు అటువంటి స్థితి నుండి, ఆ అజితేంద్రియత్వము దోపు నుంచి విడిపించబడితే తప్ప యేసయ్య ప్రణాళిక ఏంటో, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తానన్నారో అని సత్యం మనకు తెలియదు. ఈ లెక్కేసుకుంటున్నాడు ఏసే కొరకు ఎందుకు ఇంత ఖర్చు పెట్టింది, ఏసే కొరకు ఎందుకు ఖర్చు పెట్టింది, 300 ధ్యాన అత్తరు రాసింది కదా, ఇప్పుడు అవసరమైదంతా మనం ఎక్కడైనా ఒక మహిమకరమైన ప్రాంతానికి, ఆనందకరమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఆనందాన్ని సంతోషాన్ని మనం చూడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం లెక్కేస్తాం, ఇది ఎంత ఖర్చు అయి ఉంటుందంటావు, అమ్మో ఇదంతా చాలా ఖర్చు అయి ఉంటుంది కదా, ఇంతెందుకు వేస్ట్, తక్కువ ఖర్చు పెట్టచ్చు కదా. అనేక మందిని నేను, మన ఏదైనా ఫంక్షన్కి పిలిచారనుకోండి, మనం సంతోషపెట్టే విధంగా, నిన్న ఒకసారి ఒక సేవకుడు పెళ్ళికి పిలిచినాడు. పెళ్ళి ఎన్ని గంటలకి, మన పెళ్ళిళ్ళు టయానికి జరగవు కదా, ఆ పెళ్ళి కూడా టయానికి జరగదని నేను 12 బాగోలు ఆ ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళి ఆ అడ్రస్ చూసి, ఫంక్షన్ హాల్ అడ్రస్ చూసేపాటికి అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి. అంటే 9 పెళ్ళి అని అక్కడ రాయబడింది. ఖచ్చితంగా 9 పెళ్ళి కుమారుడు 9 మందిరంలోకి వెళ్ళి పెళ్లి పాస్టర్ గారికి ఫోన్ చేశాడంట, పాస్టర్ గారు నేను మందిరంలోకి వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు, ఇంకా రాలేదు పెళ్లి చేయడానికి. ఖచ్చితంగా 12 పెళ్లి ముగించబడింది. మేము 12:30 వెళ్ళాం, ఆ మందిరంలో ఏది లేదు, వాళ్ళందరూ ఫంక్షన్ హాల్లో ఉన్నారు. అక్కడ ఆ సేవకుడు, ఆ సేవకుడే సేవకుని యొక్క వివాహము, ఆ పెండ్లి విందులో గొప్ప గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి భోజనాలను, అటువంటి ఏర్పాట్లను నేను ఎక్కడనూ చూచి ఉండలేదు, అంత మర్యాదగా పెట్టినాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి నా ఆలోచన అంటే, అక్కడ వాడిన ఇస్తరాకు ఆ దినాల్లోనూ 10 ఉంటుంది. ఆ ఇస్తరాకు నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, అంత ఖరీదైన కొంచెం ఆరోగ్యకరమైన అటువంటి ఇస్తరాకులో భోజనం వాళ్ళు పెట్టినారు. అన్ని వెరైటీలు పెట్టినప్పుడు ఇస్తరాకు అంత ఖరీదైంది వాడకుండా ఎలాగుంటారు? కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన ఆలోచన ఎలాగో మారిపోతుందయ్యా అంటే, వివాహాలకు వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తెను దీవించడం కాక మరి ఒక రకంగా మన ఆలోచనలు మారిపోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు ఎరగాలి. ప్రభు అంటున్నారు నీ యొక్క మన హృదయంలో ఉండాల్సింది ఎవరయ్యా అంటే ప్రభువు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువునికి భయపడండి అయ్యా, దేవునికి భయపడండి, విడిచిపెట్టండి ఆ భయంకరమైనటువంటి అటువంటి మాటలు. అందుకనే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు మన ప్రభు. దేవునికి స్తోత్ర, చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్ర. యోహాను సువార్తలో రాయబడింది, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు అయ్యా. ఆయన హృదయం